కామారెడ్డి జిల్లా బీత్కూల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు షీటీం పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూఢనమ్మకాలు, సీసీ కెమెరాలు, రోడ్ సేఫ్టీ, ఆన్లైన్లో జరుగుతున్న మోసాలు తదితర అంశాలపైన విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో జరుగుతున్న మంచి చెడులను గుర్తించి ముందుకు సాగాలని అన్నారు. అనవసర విషయాల మీద దృష్టి పెట్టకుండా కెరీర్ పైన దృష్టి సారించాలన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వాడుతున్న తీరు తదితర అంశాలపైన దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిటీఎం బుజ్జి, పోలీస్ కళాకారులు ప్రభాకర్, సాయిలు, శ్రీనివాస్, హెచ్ఎం స్వరాజ్యలక్ష్మి, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు మరియు హై స్కూల్ టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో బాన్సాడ సబ్ డివిజన్ సి టీం మరియు పోలీస్ కళా బృందం సంయుక్తంగా నిర్వహించినటువంటి అవేర్నెస్ కార్యక్రమంలో ముఖ్యంగా బాలికలను ఉద్దేశించి కొన్ని విషయాలను వారికి సి టీం గురించి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఒక మెసేజ్ పోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ గురించి, సైబర్ క్రైమ్ గురించి, మూఢనమ్మకాల గురించి అన్ని విషయాలను వాళ్లకు విపులంగా మేము చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం అమ్మాయిల్లో మార్పు రావాలి. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ సమయంలో కొన్ని జరిగిన సంఘటనల దృష్ట్యా మేము తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు చాలా ఆన్లైన్ క్లాసెస్ నడిచాయి, చాలా సంతోషం, అంతా బాగానే ఉంది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల కొంతమంది చదువుకున్నారు, చాలా బాగానే ఉంది. కాకపోతే కొంతమంది వాటిని మిస్యూజ్ చేసుకున్నారు. అనవసరంగా కొన్ని గ్రూపులు క్రియేట్ చేసుకొని మిస్యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకునే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇకపై నుంచి పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ యొక్క గ్రూప్ అడ్మిన్, ఎవరైతే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఉన్నారో ఆ సార్ గారితో మాట్లాడి కన్సల్ట్ చేసి మీ ప్రిన్సిపల్ పర్మిషన్తో మీరు పిల్లలకు ఫోన్లు ఇచ్చినట్టయితే బాగుంటుంది, లేకపోతే వాళ్ళు మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అవేర్నెస్ కల్పించామని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు.